నరేంద్ర మోడీ పట్ల భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి పాజిటివ్నెస్ డిఫరెంట్. సరే, భారతదేశంలో వ్యతిరేకత ఉంటుంది, అది ప్రజాస్వామ్యం కాబట్టి సహజం. అదే సందర్భంలో తనని పాజిటివ్ దృక్పథంతో చూడటంలో ప్రపంచం ఇప్పుడు చాలా ముందుంది. అందులో సజీవమైనటువంటి సాక్ష్యం మెక్సికో అధ్యక్షుడు తాజాగా చేసినటువంటి ఒక ప్రతిపాదన. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఓబ్రడోర్ ఆసక్తికరమైనటువంటి ప్రతిపాదన చేశారు. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న యుద్ధాలను నిలువరించేందుకు ఓ ఉన్నత స్థాయి కమిషన్ ఏర్పాటు చేయాలని, అందులో పోప్ ఫ్రాన్సిస్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్తో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీని కూడా స్థానం కల్పించాలన్నారు. 5 ఏళ్ల పాటు ఎట్లాంటి యుద్ధాలు జరగకుండా ఈ కమిషన్ ఓ సంధి ఒడంబడికకు రూపకల్పన చేయాల్సి ఉంటుందని ఓబ్రడోర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తాను ఐక్యరాజ్యసమితికి లేఖ రాస్తానన్నారు. తమకు తా అనువుగా అనిపించకపోతే మీడియా ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటుందని, అలా కాకుండా తాను ప్రతిపాదించిన అంశానికి మీడియా కూడా విస్తృతంగా ప్రచారం కల్పిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ప్రతిపాదిత కమిషన్ తీసుకొచ్చే ఒడంబడికను అన్ని దేశాలు గౌరవిస్తే కనీసం 5 ఏళ్ల పాటైనా ప్రజలు యుద్ధాలకు దూరంగా ప్రశాంతంగా జీవిస్తారని ఒబ్రడోర్ అభిప్రాయపడటం అన్నటువంటిది కీలకమైనటువంటిది. ప్రపంచపు దృక్పథం భారత ప్రధానమంత్రి పట్ల మారుతున్నటువంటి దానికి సజీవ సాక్ష్యం ఇది.